పొద్దున మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఉన్నాడు డాక్టర్ రమేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని దాచిపెట్టారా చంద్రబాబు నాయుడు గారి ఇంటో దాచిపెట్టారా అధికార మతంతో ఒళ్ళు కొవ్వెక్కి ఏం మాట్లాడివి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించటం దుర్మార్గంగా మాట్లాడటం కొడాలి నాని నువ్వు మంత్రి అయింది మమ్మల్ని బూతులు తిట్టానుకో లేకపోతే మమ్మల్ని తిట్టి ఒక పైచాచిక ఆనందాన్ని మీరు కానీ మీ ముఖ్యమంత్రి కానీ పొందొచ్చు కానీ ఇవాళ డాక్టర్ రమేష్ హాస్పిటల్ మీద డాక్టర్ రమేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలన్నీ కూడా అహంకార పూర్తిగా ఒళ్ళు కోవెక్కి కళ్ళు నెత్తికెళ్ళి బాధ్యత రాహిత్యంగా మాట్లాడావు ఇవన్నీ కూడా వెనక్కి తీసుకో వీటన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఉదయం కూడా కోర్టులో కేసు నడుస్తూ ఉంటే కూడా గల మంత్రులు కనీసం కోర్టులో కేసు నడుస్తూ ఉంది ఇవాళ ఆ కేసు విచారణ సందర్భంగా కూడా మీరు బయట బాధ్యత గల మంత్రులుగా ఉండి మీ నోటికి వచ్చినట్టు హద్దు అదుపు లేకుండా హాస్పిటల్స్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద కోర్టుల మీద మీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ప్రజాస్వామ్యంలో నడవ